ఓవైపు వేద పండితుల మంత్రోచ్చారణలు, మరోవైపు హోరెత్తించేలా డోలు వాద్యాలతో బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిసింది. కేరళ నుంచి వచ్చిన కళాకారులు సందడి చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సాంస్కృతిక వైభవాన్ని మా ప్రతినిధి పూర్ణచంద్రశేఖర్ అందిస్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఈసారి దసరా ఉత్సవాలు మరింత వైభవంగా జరుగుతున్నాయి. కేరళ నుంచి వచ్చినటువంటి వాయిదా కళాకారులు తమ యొక్క కళను ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి దసరా ఉత్సవాల్లో వీరి సేవలను ఉపయోగించుకోవాలని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ యంత్రాంగం నిర్ణయించింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహించే కార్యక్రమాలకు కేరళ నుంచి కళాకారులను తీసుకొచ్చి వారి యొక్క కళను ప్రదర్శించడం ఆనవాయితీగా ఉండేది. గత కృష్ణ పుష్కరాల సమయంలో విజయవాడ స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కేరళ నుంచి వచ్చిన ఈ కళాకారులే తమ సేవలు అందించారు. స్వామివారికి సంబంధించినటువంటి పల్లకి సేవ కావచ్చు, లేకపోతే ఘాట్ల వద్దకు తీసుకునేటువంటి ఊరేగింపు కార్యక్రమం, అలాగే ప్రతిరోజు సాయంత్రం జరిగినటువంటి ఊంజల్ సేవ సమయాల్లో ఈ కళాకారులు సేవలు అందించారు. ఇప్పుడు దసరా ఉత్సవాల సందర్భంగా ఈ డోలు కళాకారులు తమ యొక్క వాయిద్య ప్రతిభను ఇంద్రకీలాద్రిపై ప్రదర్శిస్తున్నారు. వీరిని తీసుకొచ్చినటువంటి గురువు వెంకటాచలం మనతో పడుతున్నారు. వెంకటాచలం గారు, ఇప్పుడు ఈ కళాకారుల ప్రత్యేకత ఏంటి? ఈ కేరళ వాయిద్యం దైవ సాంప్రదాయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శివతాండవం ఎలా ఉంటుందో అలాగా ఈ వాయిద్యాన్ని కూడా పుష్కరాల్లో ప్రదర్శించే టీటీడీ ద్వారా వచ్చి ప్రోగ్రాం చేసిన దానివల్ల ఈవో గారు గతంలో ఈవో సూర్యకుమార్ మేడం గారు గతంలో టీటీడీలో పనిచేసినందువల్ల ఈమె ఆ తరహాలో ఉండాలన్న భావంతో సాక్సాఫోను కేరళ వాయిద్యాన్ని అక్కడి నుంచి పిలిపించడం. వీళ్ళు కేరళలో కొళ్ళం అనే ప్రదేశంలో ఉంటారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ప్రతి మా టీటీడీలో ప్రతి దేవస్థానంలో ఎక్కడెక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అక్కడంతా వీళ్ళు ప్రత్యేకంగా వాయిస్తారు. దేవుడు ముందు అలంకారంగా ఉండాలంటే వేదం, నాదం, అలంకారం, మేళం ఇవన్నీ సంపుష్టిగా ఉంటేనే ఆ ఒక భజన గోష్ఠులు, వేణుగులు, ఈ విధంగా ఆ సాంప్రదాయంలో ఈవో గారు బాగా ఉండాలనే ఉద్దేశంతో పిలిపించడం ఇక్కడ. అదే ప్రత్యేకంగా ఈ విజయదశమి దుర్గా మల్లేశ్వర గుడిలో అద్భుతంగా జరుగుతాయి. ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూగా ఈ 10 రోజులు ఇక్కడే ఉండి ఈ వాయిద్యాలన్నీ అన్నీ అద్భుతంగా వాయిస్తారు. అలాగే తిరుమాడ వీధుల ఉత్సవాలు, ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్కి అన్నిటికీ కేరళ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, సాక్సాఫోన్ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి. ఇది ఏ ఆలయంలోనూ వేదం, నాదం, మంగళ వాయిద్యం ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. అందులో భాగంగానే దసరా ఉత్సవాల్లో వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు. ఎంతో వైభవంగా ఆకట్టుకునే విధంగా వీరి యొక్క కార్యక్రమాలు ఉంటాయి. కేవలం ఆ వాయిద్యాలు వాయించడమే కాదు, ఆ వాయిద్యాల శబ్దాలకు అనుగుణంగా చిన్నపాటి నృత్యాలు కూడా చేస్తూ ఎంతో ఉత్సాహంగా వీళ్ళ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఈ దసరా ఉత్సవాలు జరిగేటువంటి 11 రోజుల పాటు కూడా తమ సేవలు అందించేందుకు దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో తమ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కళాకారులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.